ఏమండి మన గోదావరి అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి పనుల పని గంట కూడా కొట్టేయండి అందరికీ నమస్కారం గోదావరి అబ్బాయి ఛానల్ కి స్వాగతం చాలా మంది నన్ను ఈ హార్నెట్ రివ్యూ చేయమని అడుగుతున్నారు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది డ్యూక్ డామినార్ లాంటి హిమాలయన్ లాంటి పెద్ద పెద్ద బండ్లు లైక్ 2.2 లక్షలు 2.5 లక్షలు బడ్జెట్ పెట్టుకోవడానికి తక్కువ రేట్లో మంచి ట్రావెల్ లైక్ టూరింగ్ బైక్ అన్నమాట ఇది చాలా మంచి టూరింగ్ బైక్ హార్నెట్ సో మా ఫ్రెండ్ ఇది భాస్కర్ అని చెప్పేసి ఇప్పుడు మనకి ఫ్రేమ్ లోకి వస్తాడు హై ఫ్రెండ్స్ చూసారా ఎంత ఊపితో వచ్చాడో మీరు చూసారా ఫస్ట్ లో ఉండేవాడు కాదు ఈ బండి కొన్నాక బాగా ఊపి పెరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సర్వీస్ చేయించాడు ఎంత తిరిగింది అంటో 3000 తిరిగిందా 3000 తిరగలేదా తిరిగింది తిరిగింది సరే ఓకే అసలు ఒక ఫస్ట్ వాంటర్ అనేది రివ్యూ అడిగి తర్వాత మనం రివ్యూ స్టార్ట్ చేద్దాం అండ్ 1 లాక్ 20,000 మధ్యలో మీకు మంచి బైక్ మంచి టూరింగ్ బైక్ కావాలనుకుంటే ఈ వీడియో చివరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది వెనకాల ఉన్న గేదెలు మీరు పట్టించుకోవద్దు మనం ఏం చేయలేం వాటికి మనం చెప్పలేము వాటికి మనం రివ్యూ చేస్తామని తెలియదు ఫస్ట్ మనం వాంటర్ని అడుగుదాం అసలు ఎంత కొన్నాం అసలు ఈ బైక్ ఎందుకు కొనాలనిపించింది హార్నెట్ ఎందుకు కొనాలనిపించింది నీకు చెప్పరా అప్పటికప్పుడు ఏంటి ప్రిపేర్ అవుతుందండి ఎందుకు కొన్నావు బండి చెప్పు ప్రిపేరే కాకుండా పేకనే వచ్చినావా చెప్పు ఏంటి చెప్పు నేను స్పెషల్లీ ఫర్ రైడ్ కోసం కొన్నాను ఓకే కానీ నన్ను ఇంకా ఎఫ్జెడ్ ఇంకా ఇంట్లో ఉండిందిలే కానీ ఎఫ్జెడ్ ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి కదా పల్సర్ ఇవన్నీ వదిలేసి నువ్వు హార్నెట్ ఎందుకు కొన్నావు హార్నెట్ స్పెషల్ ఎడిషన్ నాకు చాలా బాగా నచ్చింది చూడగానే లుక్స్ వైజ్ నువ్వు లుక్ వైజ్ ఒక ట్రావెలింగ్ వైజ్ కానీ నేను చాలా వ్యూలు చూసి నేను దేనికి ప్రిఫర్ అయ్యా ఓకే మన బైక్ ఎంత కొన్నావు నువ్వు ఎగ్జాక్ట్లీ ఇంచుమించుగా ప్రైస్ ఎగ్జాక్ట్ కాస్ట్ వచ్చి 1.10 అయింది నీకు డిస్కౌంట్ వచ్చింది డిస్కౌంట్ కాకుండా నార్మల్ ప్రైస్ ఎంత 1 లక్ 1,16,000 నార్మల్ బైక్ ప్రైస్ నార్మల్ బైక్ ప్రైస్ 1,16,000 డిస్కౌంట్ పోయి 1,10,000 అయింది ఫ్రంట్ ఏబిఎస్ ఉంది వెనకాల డ్రమ్ బ్రేక్ ఓకే ఓకే ఫస్ట్ సర్వీస్ చేయించావు ఎంత ఖర్చు అయింది 450 450 రూపాయలు ఓన్లీ ఫర్ ఇంజిన్ ఆయిల్ ఓన్లీ ఫర్ ఇంజిన్ ఆయిల్ ఓకే సరే అయితే బండి నీకు నచ్చిందా చాలా బాగా ఓకే ఇప్పుడు నేను రివ్యూ చేద్దాం పదండి ఫస్ట్ మనం బైక్ చూడొచ్చు బైక్ లుక్ చూసుకుంటే చాలా బాగుందన్నమాట హోండా బ్యాడ్జింగ్ కానీ హోండా లుక్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ఇది ఆరెంజ్ కలర్ దీంట్లో ఇంకా రెడ్ కలర్ గ్రీన్ కలర్ అంతా ఉంటాయన్నమాట ఇది BS4 ఇంజిన్ కొత్తగా BS6 కూడా వచ్చింది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి మీకు కనిపించదు ఇంకా నిజం చెప్పాలంటే పొల్యూషన్ తగ్గించడం కోసం BS6 దింపారు దానివల్ల పవర్ డ్రాప్ అవుతుంది మైలేజ్ డ్రాప్ అవుతుంది BS4 అయితే ఎక్కువ మైలేజ్ వస్తుంది ఎక్కువ పవర్ కూడా ఉంటుంది దాని మీద లెక్కేసుకుంటే అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఇది కంప్లీట్లీ ఎల్ఈడి అనమాట ఇదివరకు హాలోజన్ వచ్చేది ఫస్ట్ జనరేషన్లో ఈ జనరేషన్ అయితే మొత్తం కంప్లీట్లీ ఎల్ఈడి మీకు చూపిస్తాను చాలా మంచి లైటింగ్ వస్తుంది ఇది నైట్ టైం కూడా అండ్ సైడ్ లుక్ కూడా చాలా మస్కులర్ లుక్ ఉంటుంది వెనకాల టైర్ చూస్తే మాత్రం మంచి కిక్ వస్తుంది చాలా మంచి పెద్ద టైర్ అనమాట అండ్ ఇంజిన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ వెనకాల చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ లుక్ చూసుకుంటే కంప్లీట్లీ ఎక్స్ షేప్ ఉంటుంది కదా వెనకాల రెడ్ కలర్ది చాలా బాగుంటుంది బ్రేక్ వేసినప్పుడు కానీ నార్మల్ టైమ్స్లో కానీ ఎక్స్ చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది అండ్ సైడ్ మనం బల్బులు చూసుకుంటే హాలోజన్ బల్బ్స్ ఇవి ఎల్ఈడి కాదు అండ్ లేడీస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ సీట్ కదా సో లేడీస్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు కంఫర్టబుల్గానే ఉంటుంది అండ్ మిర్రర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి వ్యూ వస్తుంది మిర్రర్స్ నుంచి ఇంకా బైక్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఇంకా మాట్లాడుకుందాం ఇంజిన్ చూసుకుంటే ఇది 162.71 సీసీ అనమాట ఇది 150 సీసీ కన్నా ఎక్కువ 162 సీసీ అండ్ హెచ్పీ వచ్చేసి 15.4 BHP అట్ 8500 RPM అండ్ టార్క్ చూసుకుంటే 14.76 టార్క్ ఉంటుంది ఎనం టార్క్ అట్ 6500 RPM అనమాట అండ్ ఇది ఈ పర్టికులర్ మోడల్ అయితే వచ్చేసి ఫ్రంట్ డిస్క్ వెనకాల డ్రమ్ బ్రేకింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు వెయిట్ కూడా 140 కేజీ అనమాట ఇది తక్కువ వెయిటే అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ అనమాట అండ్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దీనికి వచ్చే మైలేజ్ 50 అంటే మనం మంచి స్పీడ్స్లో లైక్ 60-70లో డ్రైవ్ చేస్తే 50 అబవ్ వస్తుందంట అంతకన్నా తక్కువ సిటీలో డ్రైవ్ చేస్తే 50 కూడా వస్తుందంట 50 కూడా వస్తుందిగా
50 కూడా వస్తుంది ఇప్పుడు దాకా చూసుకుంటే. అండ్ సస్పెన్షన్ చూసుకుందాం, సస్పెన్షన్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అయితే కొంచెం చాలా స్మూత్ ఉంది, బ్యాక్ కొంచెం హార్డ్ ఉంది, రెండు మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఫ్రంట్ స్మూత్, బ్యాక్ హార్డ్ ఉంటేనే చాలా బాగుంటుంది సస్పెన్షన్ ఎప్పుడు. అండ్ ఈ బైక్లో సస్పెన్షన్ చాలా బాగుంది. బ్రేకింగ్ అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు హ్యాపీగా 90 కిలోమీటర్స్ దాటను, 90 కిలోమీటర్స్ చాలు నాకు స్పీడ్ అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బైక్. 90 కిలోమీటర్స్ వెళ్తే చాలా స్మూత్గా ఉంటుంది, మీకు మంచి మైలేజ్ కూడా రిటైన్ చేస్తుంది. 50 కిలోమీటర్స్ అంటే చాలా మంచి మైలేజ్ అనమాట. దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, లైక్ మీకు కొన్ని కొన్ని వెబ్సైట్స్లో అవైలబుల్ అవుతుంది. లైక్ శాడిల్ స్టేస్ పెట్టుకుని మీరు శాడిల్ బ్యాగ్స్ కట్టుకోవచ్చు, టైల్ బ్యాగ్ పెట్టుకోవచ్చు, ఇలా చాలా ఉంటుంది అనమాట లగేజ్ క్యారింగ్. ఫ్రంట్ ప్లాస్టిక్ ట్యాంక్ బ్యాగ్, ఇది సారీ ప్లాస్టిక్ అనమాట, కాబట్టి ట్యాంక్ బ్యాగ్ సపోర్ట్ చేయదు. మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్, నార్మల్ ట్యాంక్ బ్యాగే పెట్టుకోవాలి దీనికి. అదనమాట దీని ఓవరాల్ పరిస్థితి. అండ్ మెయింటెనెన్స్ చూసుకుంటే బండి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. నిజం చెప్పాలంటే ఈ రేటుకి మంచి మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు, మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ బజాజ్ పల్సర్ అంత తక్కువ మెయింటెనెన్స్ అయితే కాదు, కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మీరు ఇంజనాయిల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇంజనాయిల్ ఫిల్టర్ ఏదో చేంజ్ చేయాల్సి ఉంటుంది అంతే. కొంచెం తర్వాత ఇంజనాయిల్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి, అంతకు మించి పెద్ద పెట్టుబడులు ఏమి ఉండదు. బట్ దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే హోండా బైక్స్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే చైన్ స్ప్రాకెట్స్ అనమాట. చైన్ స్ప్రాకెట్స్కి అంత ఎక్కువ కాలం లైఫ్ అయితే దీనికి ఉండదు, తక్కువ లైఫ్ ఉంటుంది, చాలా అంటే చాలా తక్కువ లైఫ్ ఉంటుంది. కాబట్టి దీని చైన్ స్ప్రాకెట్స్ని ఎప్పటికప్పుడు మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో అది దీని మ్యాటర్, దీని రివ్యూ చెప్పాలంటే మీరు ఆలోచించకుండా ఈ బండి కొనుక్కోవచ్చు. 100,000-120,000 మధ్యలో ఉంటుంది. దీంట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక మోడల్, లైక్ ఒక ఫ్రంట్ డిస్క్ అనమాట ఏబిఎస్, అండ్ సిబిఎస్ వర్షన్ డిస్కంటిన్యూ అయినట్టు ఉంది, నాకు సరిగ్గా తెలీదు. ఈ పర్టికులర్ బైక్ లైక్ డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ కాంబినేషన్ అయితే బాగుంది, రెండు డిస్క్ అయితే ఇంకా బాగుంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, 100,000-120,000 మధ్యలో మీరు ఏదైనా టూరింగ్ బైక్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ హార్నెట్ అనేది చాలా మంచి బైక్. అండ్ ఇంకో కొంతమందికి ఒక డౌట్ ఉంది, దీనికి రేడియేటర్ ఉండదు కదా, మనం ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు కంటిన్యూస్గా, ఏమన్నా అయిద్దా ఇంజిన్కి అంటే, డెఫినెట్లీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ లిక్విడ్ కూల్డ్కి ఎయిర్ కూల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక 100 కిలోమీటర్స్ వరకు దీన్ని ఆపకుండా మీరు తోలొచ్చు. మనకి ఎలాగ 100 కిలోమీటర్స్ తర్వాత బ్రేక్ ఎలాగా కావాలి, సో మనం ఆగుతాం కాబట్టి ఆటోమేటిక్గా ఒక 10-15 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మనం ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళచ్చు. రోజుకు ఒక 500 కిలోమీటర్లైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దీని మీద, హార్నెట్ మీద, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం చూసుకుంటే మనకి పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే వెనకాల స్టిఫ్గా ఉంటుంది అనమాట, మీకు వెనకాల బ్యాక్ బోన్ స్టిఫ్గా ఉంటుంది హార్నెట్కి, అది ప్లస్ పాయింట్. బైక్ స్టార్ట్ చేస్తున్నా. సో మనం దీన్ని రైడ్కి వేసుకెళ్దాం, జస్ట్ అలా ఒక రౌండ్ వేసేద్దాం. సో ఇంజిన్ అయితే చాలా స్మూత్ ఉంటుంది హోండా ఇంజిన్, మీరు ఎప్పుడు కంపేర్ చేసుకోండి, మిగతా ఏ ఇంజిన్తో కంపేర్ చేసుకున్నా హోండా ఇంజిన్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. మీరు చూసారా పికప్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూడాలి, మనం 60 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నాం, అయినా చాలా బాగుంది. బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్ సిస్టమ్, బ్రేక్స్ ఉంది, ఎక్సలెంట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. పికప్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు డ్రైవ్ చేశాను ఈ బైక్ని, బట్ అప్పుడు వీడియోలో రివ్యూ చేయాలి కాబట్టి వెళ్తున్నాను అనమాట. చూడొచ్చు మీరు పికప్ కూడా చాలా బాగుంటుంది. అంటే మెయిన్గా ఈ బండిలో నాకు నచ్చేది ఏంటో తెలుసా, ఎంత స్పీడ్ వెళ్ళినా మనం, ఎంత స్పీడ్ వెళ్ళినా స్మూత్నెస్ అసలు తగ్గదు. దీని మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళిపోయినా కానీ వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే హోండా బైక్స్ ఎప్పుడు వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు చూసారుగా దీని పవర్ చూసారా. అంటే నెక్స్ట్ థింగ్ కూడా ఏంటో తెలుసా, హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది బైక్ది. మీరు చూడండి హ్యాండ్లింగ్ ఎంత బాగుంది అనేది. సో మీరు ఏదైనా గతుకొచ్చినా కానీ ఈజీగా మనం అటు ఇటు ఫ్లిక్ చేయొచ్చు బండిని, నో ప్రాబ్లం. అండ్ బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, పవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎక్కువగా మిడ్ రేంజ్ మీరు చూడొస్తే, మీరు గమనిస్తే మీకు మిడ్ రేంజ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అప్ టు 5000 RPM వరకు చాలా పవర్ ఉంది బైక్లో. సో నేను వెనకాల పిలియన్ ఎక్కించుకున్నాను, పిలియన్ ఎక్కించుకున్నా కానీ చాలా బాగుంటుంది. బట్ స్పీడోమీటర్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ లైక్ నార్మల్ టైం ఉంటుంది, ఫ్యూయల్ మీటర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఆర్పిఎం మీటర్ ఉంటుంది, టాకోమీటర్ అంటుంది అని ఆ టాకోమీటర్ ఉంటుంది, అండ్ 2 trip meters ఉంటాయి, ఒక ఓడోమీటర్ ఉంటుంది అంతే. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే మరి ఇది మీటర్ పనిచేయట్లేదు, ఇక్కడ స్విచ్లు పనిచేయట్లేదు, లేకపోతే మీకు చూపించామండి క్లియర్గా. సో చూడొచ్చు కదా, మీరు సిటీలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది సిటీలో కూడా. ఎందుకంటే ముఖ్యంగా కొంచెం చిన్న హీటింగ్ ఇష్యూ ఉంది, లైట్గా హీట్ వస్తూ ఉంటుంది. సో అదొక్క ప్రాబ్లం ఒక్కటి నోటీస్ చేశాను, కానీ అంత హెవీ హీటింగ్ కాదు సిటీలోనే. మీ హైవేలో మీకు హీటింగ్ ఏం తెలియదు, అంత బాగుంటుంది, బట్ సిటీలో మాత్రం కొంచెం హీట్ వస్తుంది.
సిటీలో కూడా చాలా స్మూత్గా ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది. ఎప్పుడైనా సరదాగా మీరు వీకెండ్ రైడ్స్కి వెళ్ళాలనుకున్న వెళ్ళచ్చు, లాంగ్ రైడ్స్ వెళ్ళాలని చేయొచ్చు. మంచి ఇంజన్, చాలామంది ఈ బైక్ని లాంగ్ రైడ్స్కి వేసుకెళ్ళిన వాళ్ళు చూశాను అనమాట నేను. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, మీరు గమనిస్తే సస్పెన్షన్ కూడా ఎంత బాగుందో మీరు చూడండి. నేను ఎంత గతుకుల్లోంచి వెళ్ళినా కానీ అంత స్మూత్గా అనిపిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అయితే పెద్ద స్మూత్, బ్యాక్ అయితే కొంచెం హార్డ్, అంటే మరీ హార్డ్ ఏం కాదు, అది మంచి కాంబినేషన్. బ్యాక్ కూడా బాగా స్మూత్ అయితే బాగోదు. మీరు చూడొచ్చు కదా గతుకులు వెళ్తున్నా, ఏం తెలియట్లేదు నాకైతే, పెద్ద స్మూత్ అనిపిస్తుంది బండి. అదనమాట దీని స్పెషాలిటీ. అండ్ లైటింగ్ కూడా బాగానే ఉంటుంది, మీరు ఫాగ్ ల్యాంప్ సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎల్ఈడి లైటింగ్ ఎప్పుడు బొంబాయి అని కదా, బొంబాయే కదా మీకు తెలియదా ఉంది. సో అదనమాట దీని గురించి చెప్పాలంటే, అయ్యో చూసారుగా సస్పెన్షన్. నిజం చెప్పాలంటే నా డామినర్ సస్పెన్షన్ కన్నా దీనిది చాలా బాగుంటుంది, చాలా బాగా సెట్ చేశారు హోండా కంపెనీ. మీకు అర్థమైంది కదా, సో అంటే ఈ ఒక్క బైక్ గ్రేటర్ నేను చెప్పట్లేదు కానీ ఎఫ్జెడ్ వీటితో కంపేర్ చేసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. హోండా ఇస్ హోండా ఆల్వేస్, సో అది గుర్తుపెట్టుకోండి. నాకేం ప్రమోషన్ ఏం కాదు, డబ్బులేం రాలేదు, ఉచితంగానే ఈ వీడియో చేస్తున్నాను మీకోసం. చాలామంది అడుగుతున్నారని చెప్పేసి వీడియో చేశాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు, నేను ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్.